రావణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు వెంకటనాథుడు భక్త వరదుడు మత్స్యావతారుడై ప్రళయ జలది ఈదాడు మత్స్యావతారుడై ప్రళయ జలది ఈదాడు ఊర్మావతారుడై మందరగిరి మోశాడు ఊర్మావతారుడై మందరగిరి మోశాడు వారాగరూపియై వసుదను పైకెత్తాడు వారాగరూపియై వసుదను పైకెత్తాడు ప్రహ్లాదుని కోరికపై స్తంభములో పుట్టాడు ప్రహ్లాదుని కోరికపై స్తంభములో పుట్టాడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు వామనుడై ఒదిగాడు మూడడుగులు పొందగోరి వామనుడై ఒదిగాడు తిరిగి తిరిగి పరశుతో దుష్టుల తెగ నరికాడు తిరిగి తిరిగి పరశుతో దుష్టుల తెగ నరికాడు కోదండము నెక్కి పెట్టి ధర్మము నిలబెట్టాడు కోదండము నెక్కు పెట్టి ధర్మము నిలబెట్టాడు బలరామ దేవుడై అవనినంత చుట్టాడు బలరామ దేవుడై అవనినంత చుట్టాడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు గోవర్ధనమెత్తాడు గీతను బోధించాడు గోవర్ధనమెత్తాడు గీతను బోధించాడు కలిభక్తుల కాపాడ ఏడు కొండలెక్కాడు కలిభక్తుల కాపాడ ఏడు కొండలెక్కాడు శిష్టులను ఉద్ధరింప అవతారం లెత్తువాడు శిష్టులను ఉద్ధరింప అవతారము లెత్తాడు శ్రీ శ్రీనివాసదేవు శ్రీనివాసదేవుడు సచ్చిదానందుడు శ్రీనివాసదేవుడు సచ్చిదానందుడు శిష్టులను ఉద్ధరింప అవతారం నెత్తువాడు శిష్టులను ఉద్ధరింప అవతారం నెత్తువాడు శ్రీనివాసదేవుడు సచ్చిదానందుడు శ్రీనివాసదేవుడు సచ్చిదానందుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు వెంకటనాథుడు భక్త వరదుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు శ్రీ వెంకటనాథుడు భక్త వరదుడు గోవిందుడు గోవిందుడు గోవింద గోవిందా 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 గోవిందా
స్వామి పుట్టలో ఆకలి దెప్పలతో అలాగే సమస్యలు నిద్రిస్తున్నాడు. అట్లనే ఆయాసపడిపోయి కరవీరంలో ఉన్న శ్రీ లక్ష్మీదేవి శ్రీనివాస గోవింద అంటూ ఆ స్వామినే తలుచుకుంటుంది. స్వామి ఆహారాన్ని తీసుకొని ఎన్ని రోజులైందో అని బాధపడింది. తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచించింది. నేను ఏం చేస్తే బాగుండు అని ఆలోచనతో పాటే అమ్మరూపం మారిపోయి ఒక గోపశ్రీ రూపాన్ని ధరించింది. ఎంత విచిత్రము! ఈ చిత్రాన్ని పైనుండి చూస్తున్నటువంటి బ్రహ్మ శివుడు సంతోషపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. ముందేం జరుగుతుందో కథ అని అమ్మ యొక్క ఉద్దేశం ఏమిటో వారికి బాగా అర్థమైంది. వెంటనే వారు భూమి మీదకి దిగారు. బ్రహ్మదేవుడు గోవు అయిపోయాడు, ఇక రుద్రుడు గోధుడు అయిపోయాడు. చిత్రంగా గోవు గోధుడ ఎటుపోకోకుండా అమ్మ దగ్గరికే వచ్చి చేరాయి. ఇట్లా ఇద్దరు కూడా వచ్చి చేరుకున్నారు. లక్ష్మీదేవి వాటిని ప్రేమగా చూసింది. ఆ బ్రహ్మకు కూడా ఆశ అయిపోయింది భూలోకానికి రావాలని. అట్లనే ఆ రుద్రుడికి కూడా అలా యోచన. ఎందుకంటే అన్ని అవతారాల్లో రుద్రుడు లేకపోతే అవతారమే లేదు అన్నారు. అన్ని అవతారాల్లో రుద్రుడు ఉన్నాడు. రాముడి యొక్క బాలలీలను చూడటానికి రుద్రుడు ఇంకొక వేషంతో వచ్చాడు. అట్లా రుద్రుడు లేనటువంటిది విష్ణు అవతారం లేదు అని బాగా తెలుస్తుంది. లక్ష్మీదేవి వాటిని ప్రేమగా చూసింది. చోళరాజ్యం వైపుకు అడుగులు వేసింది. వెనకనే అవి కూడా అడుగులు వేశాయి. దూడను ఉత్సాహం, ఆ దూడకు ఉండేటువంటి ఉత్సాహం బాగా ఎక్కువ. ఎందుకంటే రుద్రుడు కదా, ఆ రుద్రుడికి మంచి సమయం తన ఉత్సాహాన్ని చూపించడానికి. ఆ దూడ అటు ఇటు వెళుతూ మామూలుగా దూడను పట్టుకుంటే చెంగు చెంగుమని ఎగురుతూ దూడను చూసేయటానికి ముచ్చటవుతుంది. పట్టుకోవటానికి వెళితే కోపంగా తనిపోతుంది. అందుకని కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉందేమో. ఆ కోపంతోనే పరిగెత్తుతుంది. కొంచెం దూరం ముందుకు పరిగెత్తి కొంచెం ఎక్కువ అయిపోయిందేమో అనిపిస్తుంది. రుద్రుడు యొక్క ఆటలు చూస్తూ ఉంటే తోక పైకి ఎత్తుకొని నువ్వు ఎగురుతున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చి త్వరగా రమ్మని అమ్మ కొంగు పట్టుకొని లాగుతూ ఉంది. గోవు దూడను చూస్తుంది, కానీ దూడ మాత్రం అదేం పట్టించుకోవటం లేదు. లక్ష్మీదేవి అయినటువంటి గోపశ్రీ చోళరాజు దగ్గరకు చేరుకొని ధర్మప్రభువుకు వందనం, నేను వెనుకటి రోజుల్లో నిజంగా ధనలక్ష్మిని, కాలం కలిసిరాక నాకు కొన్ని కారణాల వల్ల ఇలా అయిపోయాను నేను. రాజా, నాకు కొంచెం ధనం కావాలి. నా దగ్గర ఈ గోవు దూడ మిగిలిన్నాయి, అన్నీ అమ్మేసుకున్నాను, ఇక నా దగ్గర ఏమీ లేవు. ఈ గోవు దూడ మాత్రమే నాకు నా దగ్గర ఉండేది. నాకు అన్నీ పోయాయి, మొత్తం సర్వస్వము పోయాయి. నేనుండిన నిలయం నుంచి మొదలుకొని అన్నీ పోయాయి. భర్త కూడా దూరం అయిపోయాడు, నా దగ్గర ఇంకేమీ లేదు. నా ఎంటబడిన ఈ గోవు దూడ మాత్రమే ఉన్నాయంతే. నన్ను ఎందుకు ఎంటబడ్డాయో, నన్ను రక్షించు నువ్వు. ఇదో ఈ గోదూడను తీసుకో, వీటిని తీసుకొని సరైన ధరను నాకు ఇచ్చి పంపండి, నేను సంతోషంగా వెళ్తానన్నది. చోళరాజు ధర్మాత్ముడు ఆ గోపశ్రీకి నమస్కారం పెట్టి
ఆ గోవుకు గోవును మరియు దూడను తగిన ధర నిర్ణయించి ఇచ్చి పంపాడు. అప్పుడే ప్రారంభమైంది చోళ రాజుకి అమ్మవారికి డబ్బు ఇవ్వటం ప్రారంభమైపోయింది అక్కడ. హరి 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 అనరా హరి పాదాలే శరణం మనరా హరి పాదాలే శరణం మనరా హరి 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 అనరా హరి పాదాలే శరణం మనరా హరి పాదాలే శరణం మనరా. Thank you.